వరుస హిట్స్ తో దూసుకుపోతున్న నాని సినీ కెరియర్ ట్రిపుల్ తమాకా మాదిరిగా మారింది. ఏడాదికి 3 సినిమాలు రిలీజ్ చేస్తూ క్షణం తీరిక లేకుండా తన సినిమా జీవితాన్ని సాగిస్తున్నాడు. గత 3 ఏళ్లుగా వరుస పెట్టి హిట్స్ అందుకుంటూ నిర్మాతల పాలట బంగారు బాత అయ్యాడు. రెండు వేల 2015లో జెండాపై కపిరాజు, ఎవడే సుబ్రహ్మణ్యం, భలే భలే మగాడి బోయ్ సినిమాలతో వచ్చి వరుస హిట్స్ అందుకున్నాడు. ఇక 2016లో కృష్ణగాడి వీరప్రేమ కథ, జెంటిల్ మ్యాన్, మజ్ను వంటి ప్రేమ కథ చిత్రాలను సూపర్ హిట్ అందుకున్నాడు. ఇక ఈ ఏడాది ఇప్పటికే నేను లోకల్, నిన్ను కోరు రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్స్గా నిలిచాయి. ఈ ఏడాది చివరిలో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న MCAతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అంటే నాని ఏడాదికి 3 సినిమాలు ఉండేలా ప్లాన్ చేస్తున్నాడు. ఈ లెక్కన ఒక్క సినిమాకు 5 నుండి 6 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్న నాని ఏడాదికి 18 కోట్లు సంపాదిస్తున్నాడు. సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. అంతేకాదు, మేము పెట్టే వీడియోలు మీకు నచ్చినట్టయితే తప్పకుండా షేర్ చేయండి.